బాలనటిగా హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి దర్శకురాలిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందించడానికి విజయ నిర్మలకు మీనా చిత్రం తొలి వేదిక అయింది. పురుషాధిక్యత కలిగిన సినీ రంగంలో మరీ ముఖ్యంగా దర్శకత్వ శాఖలో నిలదొక్కుకొని గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకోవడం ఒక్క విజయ నిర్మలకు మాత్రమే సాధ్యమైంది. ఇంతకుముందు తెలుగులో మహిళా దర్శకురాలు ఉన్నా విజయ నిర్మలలోని మొండితనం, పట్టుదల, పరిశ్రమలో ఆమెకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచాయి. నిజం చెప్పాలంటే మీనా కంటే ముందు విజయ నిర్మల ఓ క్రైమ్ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం కావాలి. అది ఎలాగంటే ఒక సీక్రెట్ ఏజెంట్ హీరోగా కథను తయారు చేయమని రచయిత ఆరుద్రని కోరారు కృష్ణ. నెల రోజుల వ్యవధి తీసుకుని ఆ కథ తయారు చేశారు ఆరుద్ర. పద్మాలయ ఆఫీసులో కూర్చుని కృష్ణ, ఆయన సోదరులు హనుమంతరావు, ఆది శేషగిరిరావుకు వినిపించారు ఆరుద్ర. వారందరికీ ఆ కథ బాగా నచ్చింది. చాలా బాగుంది సార్, డైలాగులు రాయండి, నిర్మల డైరెక్ట్ చేస్తుంది అన్నారు కృష్ణ. ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాని నుంచి ఆయనను మరల్చడానికి సమంజసమైన కారణాలు చూపించాలి. అందుకే ఆ బాధ్యతను ఆరుద్ర తీసుకున్నారు. తొలి సినిమా సాంఘికమైతే నిర్మల కెరీరు రాణిస్తుంది. మొదటి అటువంటి సినిమాను హిట్ చేసి పేరు తెచ్చుకుంటే ఆ తర్వాత ఈ తరహా చిత్రం తీసినా పర్వాలేదు. క్రైమ్ కథతో మొదటి సినిమా తీస్తే ఆ తరహా చిత్రాలు మాత్రమే తీయగలదనే ముద్ర పడుతుంది. నువ్వు అమ్మాయి కూర్చొని ఓ నిర్ణయానికి రండి అని సూచించారు ఆరుద్ర. ఆయన చెప్పింది బాగానే ఉండటంతో విజయ నిర్మలతో సాంఘిక చిత్రం తీయడమే మంచిదని నిర్ణయించుకున్నారు కృష్ణ. అలా పెద్దలు చెప్పిన మాటలను పెద్ద మనస్సుతో ఆచరించే వ్యక్తి హీరో కృష్ణ. దర్శకుడు బాపు తొలి చిత్రం సాక్షిలో నటిస్తున్నప్పుడే ఆయన వేసుకున్న స్టోరీ బోర్డును ఆసక్తిగా గమనించేవారు విజయ నిర్మల. లాంగ్ షాట్స్, క్లోజ్ షాట్స్, మిడ్ షాట్స్ అంటే ఏమిటో ఆసక్తిగా అడిగి తెలుసుకునేవారు. అలా సాక్షి నిర్మాణ సమయంలోనే దర్శకత్వం గురించి ఒక ప్రాథమిక అవగాహన, ఆసక్తి ఆమెకు ఏర్పడ్డాయి. నటిగా నిలదొక్కుకుంటున్న ఆ సమయంలోనే దర్శకత్వం వహించాలనే కోరిక కలిగి ఆ విషయం కృష్ణకు చెప్పారు. అయితే ఈ దశలో నటన, దర్శకత్వం అనే రెండు పడవల ప్రయాణం వద్దు, కొంతకాలం ఆగు అని సలహా ఇచ్చారు కృష్ణ. దానితో నటిగా తను 100 చిత్రాలు పూర్తి చేసిన తరువాతే దర్శకత్వం గురించి ఆలోచించాలని విజయ నిర్మల నిర్ణయించుకున్నారు. అనుకోని విధంగా అంతకంటే ముందుగానే దర్శకత్వం వహించే అవకాశం రావడంతో కవిత చిత్రానికి ఆమె దర్శకత్వం వహించారు. అయితే ఇది మలయాళ చిత్రం కావడం గమనార్హం. మరో విషయం ఏమిటంటే మలయాళంలో కూడా తొలి మహిళా దర్శకురాలు కూడా విజయ నిర్మలే. మలయాళంలో చేసిన తొలి ప్రయత్నం విజయం సాధించడంతో మాతృభాషలో కూడా ప్రతిభ నిరూపించుకోవాలని ఆ ప్రయత్నాలు ప్రారంభించారు విజయ నిర్మల. ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతిలో
వారపత్రికలో ఎద్దనపూడి సులోచనారాయణి వ్రాసిన మీనా నవల సీరియల్గా వచ్చేది. ప్రోగ్రెసివ్ థాట్స్ కలిగిన ఓ యువతి కథ ఇది. ఈ కథాంశం విజయ నిర్మలను బాగా ఆకట్టుకుంది. తెలుగులో తన తొలి సినిమాకు ఇదే తగిన కథ అని ఆమె మానసికంగా ఫిక్స్ అయ్యారు. అయితే నవల హక్కులు నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారి దగ్గర ఉన్నాయి. ఆయనను కలిసి అడిగితే ఎవరితో అనుకుంటున్నావమ్మా అని ప్రశ్నించారు. కృష్ణతో అని విజయ నిర్మల చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయి మేము నాగేశ్వరరావుతో తీద్దామనుకుని కూడా ధైర్యం చేయలేకపోతున్నాం. అటువంటిది మాస్ హీరో కృష్ణతో పంచి కట్టించి ఎలా తీస్తావు అని అడిగారు దుక్కిపాటి. నేను తీస్తాను అని తడుముకోకుండా చెప్పారు విజయ నిర్మల. ఆమె ఆత్మవిశ్వాసానికి మురిసిపోతూ హక్కులు ఇచ్చారు దుక్కిపాటి. నవలలోని ప్రతి అంశం తనకు నచ్చడంతో అందులోని దేన్ని సినిమా కోసం మార్చలేదు. అనవసరం అనుకున్న సన్నివేశాలను సంఘటనలను మాత్రం తగ్గించారు. అలాగే ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ తయారు చేయకుండా నవలలో ఉన్న మంగమ్మ వెంకటాచారి పాత్రలను కామెడీ కోసం పెంచారు. ప్రతిభ కలిగినప్పటికీ అవకాశాలు లేక ఇంటికే పరిమితమైన రచయిత అప్పలాచార్యను పిలిచి ఈ చిత్రరచన బాధ్యతలను అప్పగించారు విజయ నిర్మల. హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 1973 మే 31న విజయ గార్డెన్స్లో మీనా షూటింగ్ మొదలైంది. జగ్గయ్య, ఎస్ వరలక్ష్మి, గుమ్మడి, సూర్యకాంతం వంటి సీనియర్ ఆర్టిస్టులు సెట్లో ఉండడంతో ఒక పక్క టెన్షన్ పడుతూనే తొలి రోజే 7 సీన్లు తీయగలిగారు విజయ నిర్మల. ఈ సినిమా అంతా హీరో కృష్ణ పంచికట్టుతోనే కనిపిస్తారు. ఒక పక్క మాస్ యాక్షన్ సినిమాలు చేస్తున్న కృష్ణ ఈ చిత్రంలో పల్లెటూరి యువకునిగా సాఫ్ట్ క్యారెక్టర్లో కనిపించడం చూసి ప్రేక్షకులు వెరైటీ వీలయ్యారు. చెన్నై వాహిని స్టూడియోలో తీసిన సన్నివేశాలు తప్ప సినిమాలోని మిగిలిన అన్ని సీన్లు కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంలోనూ ఆ పక్కనే ఉన్న మోరంపూడిలోనూ చిత్రీకరించారు. సినిమాలో మీనా పాత్రధారిణి విజయ నిర్మలకు పాటే లేదు, రొమాంటిక్ డ్యూట్ లేదు. ఇది ఉదాత్తమైన పాత్ర కావడంతో రొటీన్ పద్ధతిలో పెట్టి పాత్ర విలువ తగ్గించకుండా జాగ్రత్త పడ్డారు విజయ నిర్మల. మీనా చిత్రంలో కృష్ణ మాతృమూర్తి నాగరత్నమ్మ కూడా ఒక సన్నివేశంలో కనిపిస్తారు. సినిమాలోని పెళ్లి సీన్లో ఒక పెద్ద ముత్తైదువ కావాలి. సమయానికి ఎవరూ దొరకకపోవడంతో అత్త నాగరత్నమ్మను ఆ వేషం వేయమని విజయ నిర్మల కోరడంతో ఆమె సరేనన్నారు. మీనా చిత్రం కోసం 5 అద్భుతమైన పాటలను స్వరపరిచారు సంగీత దర్శకుడు రమేష్ నాయుడు. వీటిలో పెళ్ళంటే 100 ఏళ్ల పంట, అది పండాలి కోరుకున్న వారి ఇంట అంటూ దాశరథి రాసిన 6 నిమిషాల పాట హైలైట్గా నిలిచింది. మిగిలిన పాటలను కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. నవలకు పూర్తి న్యాయం చేయాలనే సంకల్పంతో ఎక్కడా రాజీ పడకుండా 18,000 అడుగుల నిడివితో సినిమా తయారైంది. ఇంత సినిమా చూసే ఓపిక ప్రేక్షకులకు ఉండదు, ఎడిట్ చేస్తే బాగుంటుందేమో అని శ్రేయోభిలాషులు సూచించినా దాన్ని పట్టించుకోకుండా అలాగే విడుదల చేశారు. మీనా చిత్రాన్ని
ప్రేక్షకులు ఘనంగా ఆదరించి సూపర్ హిట్ చేశారు. రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి సినిమా చూసి విజయ నిర్మలను అభినందించారు. ఇదే కథతో నితిన్ సమంత జంటగా అ చిత్రం రూపొందించారు దర్శకుడు త్రివిక్రమ్.